మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ డిజైర్ ఆఫ్ గాడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుని యొక్క కృప వల్ల మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను చాలా సంతోషం పదకోశానికి వెల్కమ్ బ్యాక్ ఇది ఎపిసోడ్ నైన్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అనమాట ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము సాతాను అంటే డెవిల్ తెలుగులో దయ్యం అని కూడా అనుకోవచ్చు మనము దానికి చాలా పదాలు ఉన్నాయి అపవాది అంటారు సాతాను అంటాము శోధకుడు అంటాము సరేనా దుష్టుడు అంటాము ఇంకా చాలా రకాలైన పేర్లు మనము దేవుని యొక్క గ్రంథంలో చూడవచ్చు సాతాను గురించి బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడింది అన్న విషయాలు మనము చూసుకుందాము మొదటిగా మీ అందరికీ తెలిసిందే సాతాను అంటే అపవాది ఒకప్పుడు దేవదూతగా ఉండి దేవునితో సమాన యొక్క సమాన హక్కు కొరకు సమానంగా ఉండాలనుకొని తన మనసులో పుట్టినటువంటి దురాశ వలన ఇదిగో మీరు లూకాసు వార్త పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చూసుకున్నట్లయితే సాతాన ఆకాశం నుండి పడదొరేయబడను అని ఉంటుంది అన్నమాట తర్వాత మనము ప్రకటన ఇరవయ అధ్యాయము రెండవ వచనంలో చూసుకున్నట్లయితే మనకు తెలుసు అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వాణిని బంధించి ఆగాదములు పడవేశాడు అంటే మనిషిని యొక్క రూపానికి అంటే మనిషిని చేయడానికంటే ముందే మనిషిని నిర్మించడానికంటే ముందే దేవుడు సాతాను బంధించాడు తర్వాత మళ్ళీ మనిషిని పరిశోధించడానికి లేకపోతే శోధించడానికి యోగు విషయంలో మీకు అందరికీ తెలుసు పర్మిషన్ ఇచ్చాడు అలాగే బంధించినటువంటి ఆ యొక్క సాతాన్ని తిరిగి మళ్ళీ భూమి మీదకి రప్పించడం జరిగింది అది మనందరికీ తెలిసిన విషయమే ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం మూడవ వచనంలో సాతాను ఎలాగ ఇస్క్రేతు యూదాలో ప్రవేశించాడో మనందరికీ తెలుసు అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్క్రేతు అనబడిన యూదాలో ఈ యొక్క సాతాను చేరాడు ఈ సాతాను ఆయనలో ప్రవేశించడం వలనే అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడము తర్వాత క్రీస్తుని అప్పగించడము జరిగింది నెక్స్ట్కి పోతే మార్కుశ వార్త ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చినము మార్క్సు వార్త ఒకటో అధ్యాయం పదమూడవ వచనంలో క్రీస్తు సాతాను చేత శోధింపబడతాడనమాట అంతేకాదు మీరు అదే మార్కులో మీరు చూసుకున్నారు తర్వాత మత్తయి నాలుగు మూడు నుంచి పదకొండు వరకు చూస్తే అందులో మరియు లూకాస్ వార్త నాలుగో అధ్యాయం రెండు నుంచి పదమూడు వరకు మీరు చూసుకున్నా కూడా క్రీస్తుని శోధించినటువంటి విషయాలు మీకు చాలా చక్కగా కనబడతాయి అంటే వాక్యమైనటువంటి దేవుని శోధించినటువంటి ఈ యొక్క సాతాను మనల్ని శోధించదా శోధిస్తుంది ఖచ్చితంగా శోధిస్తుంది ఒక రకంగా కాదు అనేక రకములుగా శోధిస్తుంది అందుకే ఇక్కడ మార్క్స్ వార్త ఒకటో ఉదయం పదమూడవ శరంలో ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు అడవి మృగములతో ఉన్నాడు మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేశారు అయితే సాతాను చేత శోధింపబడ్డాడు ఆయన నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఇక్కడ చూడండి మీరు కనుక గమనిస్తే అతను మనిషిలో ప్రవేశించాడు యూదాలో ప్రవేశించాడు అంత మాత్రమే కాదు చివరికి ఏసుక్రీస్తుని కూడా శోధించాడు అలాగే క్రీస్తుని శోధించిన ఆయన మీరు మెలుకోగా లేకపోతే అందుకే ఫస్ట్ పీటర్ చాప్టర్ ఫైవ్ వర్సెస్ ఎయిట్లో నిర్భరమైనటువంటి బుద్ధి గలవారై వారై ఉండండి ఎందుకు మెలుకువగా ఉండాలి అని అంటే మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగేస్తాను అంటే ఎవరు దొరికితే అమ్మాయిలా అబ్బాయిలా పాస్టర్లా విశ్వాసుల బయట వాళ్ళ లోప వల్ల లోపలి వాళ్ళ అనేది లేదు ఎవరు దొరికితే వాళ్ళని మృంగేద్దాము అన్నటువంటి ఒక సిచ్యువేషన్లో రెడీగా అనమాట అంటే తను శోధిస్తాడు తను మనిషి యొక్క ఆలోచనలు జొరుగుతాడు మనిషిలో ప్రవేశిస్తాడు మనిషి హృదయంలో ప్రవేశిస్తాడు మనిషిని మారుస్తాడు మనిషి యొక్క ఆలోచనని శోధించి శోధించి దురాశలకు శరీరాశలకు మళ్ళీస్తాడనమాట అందుకే మనము మెలుకోగా ఉండాలి అని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు తర్వాత యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగో ధ్యేయము ఏడవ చిన్నంలో చూసుకున్నట్లయితే మీరు ఇందు నిమిత్తమై లోబడి ఉండాలి ఎవరికి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించాలి మీరు ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటారో అప్పుడు మీరు ఖచ్చితంగా అపవాదిని ఎదిరిస్తారు కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు మీ మీద నుంచి పారిపోతాడు ఎలాగైతే ఏసుక్రీస్తు ఇదిగో నీవు దేవుని కుమారుడమైతే రాళ్ళను రొట్టెలుగా చేసుకోమను చేసుకో నువ్వు ఇదిగో నువ్వు దేవుని కుమారడమైతే నువ్వు పై నుంచి కొండ మీద నుంచి శిఖరం నుంచి దురుకు అప్పుడు దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటాయి రాళ్ళను రొట్టెలు చేసుకో లాక్ సాగిలపాడు అని ప్రతి విషయంలో కూడా క్రీస్తుని శోధించినట్లే నిన్ను నన్ను శోధిస్తాడు అందుకనే మీరు అపవాదిని ఎదిరించాలి అని అంటే దేవునికి లోబడి ఉండాలి వాక్యమును తెలుసుకొని ఉండాలి మీరు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఆరు ఉదయం పదకొండు వచ్చినా చూసుకున్నట్లయితే ఎఫ్ఎస్సి ఆరు పదకొండులో మీరు సాతాన తంత్రములను ఎరుగనవారు కారు అంటే మనకు ఆల్రెడీ అనమాట సాతాను ఎలాగ మనల్ని పడేస్తాడో సాతాను ఎలాగ మనల్ని తన ఊపిలోకి దింపుకుంటాడో మనందరికీ తెలుసు ఎందుకనంటే మనకు తెలుసు మనం చదువుకున్నాము మనకు దేవుడు ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో చూపించాడనమాట సాతాను ఎలా వస్తాడు ఎలా మనల్ని డిస్టర్బ్ చేస్తాడు ఎలాంటి ఆలోచనలతో మనలోకి ప్రవేశిస్తాడు ఎలాంటి ఆలోచనలు మనకు వస్తే సాతాను మనలోకి వచ్చినట్టు అవుతుంది అని ప్రతి విషయాన్ని కూడా దేవుడు రాయించాడు కాబట్టి మీరు ఆల్రెడీ మీకు తెలుసు మీరు సాతాన తంత్రం ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి మీరు దేవుని యొక్క సర్వాంగ కవచము సర్వాంగ కవచం ధరించుకోవాలి అంటున్నాడు అనమాట మీరు చూసుకున్నట్లయితే మీరు అపవాతంత్రములను ఎదిరించుటకు శక్తి మంతి లబ్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకోవాలి సర్వాంగ కవచం ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సర్వాంగ కవచం అంటే మీరేదో ఈ డ్రెస్సులు కాకుండా ఇంకేదో కొత్త కొత్త డ్రెస్సులు కుట్టించుకొని వేసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ సర్వాంగ కవచం అంటే వాక్యము ఆ వాక్యమే రెండించుల ఎటువంటి కడుము కంటేనో పదునైనదై కీళ్ళు మూలుగలను సైతము చుచ్చుకొని పోయి శోధిస్తుంది పరిశోధిస్తుంది చీలదిస్తుంది అన్నమాట అంటే అంత శక్తివంతమైనది అన్నమాట దేవుని యొక్క వాక్యము ఆ వాక్యము మనం గనక తెలుసుకున్నట్లయితే అర్థం చేసుకున్నట్లయితే అపవాది అపవాది తంత్రములను మనము ఎదిరించవచ్చు అయితే రెండో కొరింతలకు రాసిన కొరింతలకు రాసినటువంటి రెండో పత్రిక పదకొండవ అధ్యాయం పద్ధతులుగా వచనంలో ఇంకొక మాట చెప్తున్నాడు ఏంటనంటే మీరు ఒకవేళ ఎంత రెడీగా ఉన్నా కూడా సాతను వాడు వాడు ఎత్తుకు పై ఎత్తు ఎత్తుకు పై ఎత్తు పై ఎత్తు వేసి ఏం చేస్తాడంటే వెలుగు దూత వేషం వేసేసుకొని వస్తాడు అంటే నేనే పరిశుద్ధాత్మను నేనే ఒక సేవకుణ్ణి నేనే ఒక నిజాయితీ గలటువంటి దేవదూతను అని ఇలా మోసం చేస్తాడు అంటే సాతానే వెలుగు దూత వేషం అంటే ఒక ఒక లాగా ఒక దేవదూత లాగా వస్తాడు ఒక పాస్టర్ రూపంలో వస్తాడు ఒక మంచి వ్యక్తి లాగా వస్తాడు కానీ నిన్ను మోసం చేస్తాడు ఈరోజు క్రైస్తవ్యంలో అనేకమైనటువంటి మోసాలు ఈ యొక్క వెలుగు దూత వేషంలోనే జరుగుతున్నాయి మనకు అర్థం కాదు అది వెలుగు దూష వేషం అని మనకు అర్థం కాదు ఎవరికి అర్థమవుతుంది అని అంటే సర్వాంగ కవచమును ధరించుకున్న వారికి మాత్రమే అర్థమవుతుంది లేదంటే ఏమైతే తెలుసా మోసపోతాం కాబట్టి సర్వాంగ కవచం ధరించుకున్నా కూడా మీరు వెలుగు దూత వేషం వేసుకున్న ఈ యొక్క సాతాను కనిపెట్టగలగాలి లేదంటే మళ్ళీ పప్పులు కాలేసినట్టు అయిపోద్ది జారి కింద పడతాం సాతాను విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వేరే విషయంలో మనం ఒకవేళ లైట్ తీసుకున్నా ఇది ఆత్మకు సంబంధించినటువంటి విషయము ఆత్మను రక్షించుకోవాలి అని అంటే సాతాను గురించి తెలుసుకొని అర్థం చేసుకొని రెడీగా ఉండాలి అప్పుడే వాడి తంత్రములను వాడి ఆలోచనను వాడి యొక్క ప్రతిక్రియను కూడా మనం ఎదిరించవచ్చు పడేయచ్చు కాబట్టి జాగ్రత్త ఉండాలి నెక్స్ట్ ఎఫ్ఐసిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఏ అసలు మీరు అపవాదికి చోటే ఇవ్వద్దు ఎందుకు అనంటే మీరు అపవాదికి ఎప్పుడు చోటిస్తారో అప్పుడు అంత నాశనమైపోద్ది మీరు ఆ ఎఫ్ఎస్ఎల్ రాష్ట్రం పత్రిక నాలుగోది ఇరవై వచ్చినాలో అపవాదికి చోటు ఇయ్యకుడి అపవాదికి చోటు ఇయ్యకుడి ఎందుకనంటే దొంగిలవాడిక మీద దొంగిల నక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయచ్చు కష్టపడాలి ఒకవేళ మీరు అపవాదికి చోటిస్తే ఎవరిని ముంచుదామా ఎవరిని అన్యాయం చేద్దామా ఎవరికి మోసం చేద్దామా ఎవరి దగ్గర డబ్బులు దోచుకుందామా అని అనుకుంటారు కానీ అదే మీనుక మీరు కష్టపడి కనుక పని చేస్తే దేవుడు బుద్ధి ఇచ్చాడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు దేవుడు బలం ఇచ్చాడు రెండు చేతులు రెండు కాళ్ళు మంచిగా ఇచ్చాడు పని చేసుకొని బతకండి లేదనుకుంటే ఈ రెండు చేతులు రెండు కాళ్ళు ఆరోగ్యం పంచుకున్నా కూడా ఏమైందంటే మీరు అపవాదికి చోటిస్తే మీరు ఇతరులను మోసం చేయడం ఇతరుల దగ్గర అన్యాయంగా లాక్కోవడం లాంటివి జరుగుతాయి కాబట్టి మీరు ఏం చేయాలి మోసము పోకవద్దు పోవద్దు మోసపోవద్దు అపవాదికి చోటివ్వద్దు అదే కొరింతలకు రాసినటువంటి రెండో పత్రిక నాలుగో నాలుగో వచనంలో మీరు దేవుని యొక్క సరుపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రభా ప్రకాశింపకుండినట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గృడ్డితనము కలిగజేసాను అంటే ఈ సువార్త అనేది అర్థం కాకుండా అందరి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది ఈ యొక్క సాతాను అన్నమాట సాతాను విషయంలో మళ్ళీ చెబుతున్నా మనము మోసపోతూ ఉంటే మోసపోతూనే ఉంటాము మన జీవితం సర్వనాశనమైపోతుంది చివరికి మన చేష్టలు కాదు మన ఆలోచనలు కాదు మన ప్రవర్తన కాదు మన బ్రతుకు కాదు చివరికి మన నేత్రాలు అంటే కంటి చూపుతో చూసేటువంటి ఆ యొక్క వివేకాన్ని జ్ఞానమును కూడా క్లోజ్ చేసి గుడ్డుతనం కలెక్ట్ చేస్తాం అంటే మనం ఏం చేస్తానో మనకి అర్థం కాదనమాట మనం ఏం చేయబోతున్నామో మనకు అర్థం కాదు మనం దేవుడిలో ఉన్నామా లేదా అర్థం కాదు సత్యసువార్తలో ఉన్నామా దొంగ సువార్తలో ఉన్నామా అబద్ధపర్వక్త చేతల మనము కట్టుబడి ఉన్నామా మనకు అర్థం కాదు కాబట్టి సాతాను గురించి మనం చక్కగా తెలుసుకోవాలి అప్పుడే మన నేత్రములు మనోనేత్రములు అంటే ఇంటర్నలైజ్ వాక్యమును అర్థం చేసుకుంటే ఒక శక్తి గల మనోనేత్రములను గ్రుడితనం కలగజేసింది అంటే ఇంటర్నల్ అయితే బ్లైండ్ అయిపోయినా అనుకో గతం మనం ఇంకేం చేయి చేయలేం కాబట్టి రెండు కొరింతలు రసన రెండో పత్రిక నాలుగు నాలుగులో మనోనేత్రములు గ్రుడితనం కలగజేయకుండా అపవాది విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి సువార్తను అర్థం చేసుకోవాలి ఏసు క్రీస్తు ఎందుకు వచ్చాడు ఎందుకు మరణించాడు ఎందుకు తిరిగి లేచాడు ఎక్కడికి వెళ్ళాడు మన తెలుసు పర్లక రాజ్యానికి వెళ్ళాడు మళ్ళీ వస్తాడు ఈ సువార్తను అందరికీ ప్రకటించాలి కానీ ఈ సువార్త అనేది ఆగిపోయింది మీరు అందుకే చూడండి చాలా చర్చిలలో చాలా సంఘాలలో పెద్ద పెద్ద కార్పొరేట్ సంఘాలలో మీరు చూసుకున్నట్లయితే సువార్త అనేది ఉండదు తేండి ఇవ్వండి డబ్బులు ఇచ్చేయండి 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 ఇదే సువార్త అంటారు కానీ సువార్త అంటే మనము పల్లె పల్లెకు గ్రామ గ్రామానికి వీధి వీధికి వెళ్ళి దేవుని యొక్క జనన మరణ పునరుద్ధానములను మళ్ళీ తినే యొక్క రాకడను ప్రకటించేదే నిజమైన సువార్త యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడునై సత్యమందు నిలిచి ఉండు వాడు కాడు వాని అందు సత్యమే లేదు వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావము అని అనుసరించుటయే అనుసరించియే మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై విన్నాడు అంటే ఈ అపవాది సంబంధులు దురాశలు నెరవేరుస్తారు వాని ఎందు సత్యం అనేది ఉండదు వాడు అబద్ధమునకు జనకుడు అవుతాడు అంటే జనకుడు అంటే వాడు ఈజ్ అ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ లైస్ అని చెప్పుకోవాలి అంటే అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అనమాట అపవాది అందుకే అపవాది తంత్రములను మనం తెలుసుకొని ఉండాలి అపవాదికి దూరంగా ఉండాలి అపవాదికి దగ్గర ధాన్యం అపవాది ఆలోచనలు దూరంగా ఉండాలి ఈ యొక్క దురాశలు ఈ యొక్క సత్యము అబద్ధము అబద్ధము లేని చోట సత్యం ఉంటుంది సత్యం ఉన్న చోట అబద్ధం ఉండదు సత్యం ఉన్నప్పుడు దురాశలు నెరవేర్చము తర్వాత లూకాసు వార్త అది మనం ఇక్కడ పద్ పది పది పద్ పది పద్దెనిమిదిలో మనం చూసుకున్నాము తర్వాత యాకోబు రెండు పంతొమ్మిదిలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక్కడే అని నేను నమ్ముచున్నావు ఆ లాగుంట నమ్ముట మంచిదే కానీ దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి మీరు చూడండి ఇక్కడ మీరేదో పెద్ద బోధకులు పెద్ద విశ్వాసాలు అనుకోవద్దు మీకు మాత్రమే కాదు వాక్యం తెలిసింది సాతానికి కూడా వాక్యం తెలుసు అదొకటే కాదు దేవుడు ఒక్కడే అని చివరికి సాతానికి కూడా తెలుసు మీరు సత్యము నుంచి మల్లక సత్యములో ఉంటూ ముందుకు సాగిపోవాలి అని దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే దయ్యాలకు కూడా దేవుడంటే నమ్మకం ఉంది కాకపోతే దేవుని మీద శత్రుత్వంతో ప్రతి మనిషిని నరకాగ్నికి పాలు చేయాలని వాడు చూస్తున్నాడు అనమాట వాడు ఎవరిని వదలాలనుకోట్లా ఈ సాతాను ఎవరిని వదలడు ఎవరు కనబడితే మ్రింగేసి వాడి మనస్సుని వాడి ప్రవర్తన వాడి జీవితాన్ని నాశనం చేసి వాడిని పాతాళం తొక్కేయాలన్న ఒకే ఒక ఆశ కలిగి ఉన్నది ఈ సాతాను కాబట్టి సాతాను విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సర్వాంగ కవచమైనటువంటి ఈ యొక్క వాక్యమును ధరించుకొని నిత్యము సాతాను యొక్క తంత్రములను ఎదురిస్తూ పోరాడుచు ముందుకు సాగిపోయి సత్యంలో నిలబడాలి అదే క్రైస్తవును వలసిన ప్రతి ఒక్క మంచి లక్షణం అన్నమాట తర్వాత లోకాసు వార్త రెండవ అధ్యాయము మనము రెండు నుంచి పదమూడు వరకు చూసుకున్నట్లయితే నాలుగు నాలుగవ అధ్యాయము రెండు నుంచి పదమూడు వరకు చూసుకున్నట్లయితే ఏసుక్రీస్తు శోధింపబడిన విషయం మనందరికీ తెలుసు ఆ తర్వాత మత్స్యస్వార్థ నాలుగో అధ్యాయము మూడు నుంచి పదకొండు వరకు ఏసుక్రీస్తు ఎలాగైతే ఉపవాసం ఉంటున్నప్పుడు నలవది దినములు ఆయనను ఇదిగో శోధిస్తూ అనేక మార్లు పడేయాలని తనకి తానే శోధన పెట్టిందన్నమాట చివరిగా మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎఫ్ఎస్సీ రాసిన ఎఫ్ఎస్సీలో రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో అంటే మీరు అసలు అపవాదికే చోటు ఇవ్వద్దు మీరు అపవాదికి చోటిస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకుండా సర్వాంగ కవచనము ధరించుకొని వాడి యొక్క ప్రతి తంత్రాన్ని ఎదిరిస్తూ మనోనేత్రములు వెలిగి వెలిగించుకుంటూ సత్యములో ఉంటూ శరీరాశకు దూరంగా ఉండి ఇదిగో వాడికి మనం చోటు ఇవ్వకుండా ఉండాలి ఇవన్న ఈ యొక్క రెఫరెన్స్లు అనమాట దాదాపుగా మనము ఒక పద్ పద్నాలుగు పదిహేను రెఫరెన్స్లు మనం చూసుకున్నాము సాధన గురించి ఇవన్నీ రాసుకోండి మీ స్నేహితులకు సంఘంలో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పండి ఈ యొక్క సీక్వెన్స్ కూడా మీకు చాలా బాగా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను మీరు ఏ టాపిక్ నేర్చుకోవాలన్నా కూడా మీరు కింద కమెంట్ పెట్టండి కమెంట్ పెట్టినప్పుడు ఏ టాపిక్ బాగా ఉంటుందో ఆ టాపిక్ నేను చూసుకొని చేస్తాను మీరు ఒకవేళ కమెంట్ పెట్టకపోయినా నేను నా ప్లాన్ నాకుంది కానీ మనము ఇంకా తొమ్మిది దగ్గరే ఉన్నాము కానీ చేద్దాము ఖచ్చితంగా దేవుని కృప దేవుని యొక్క దయ మన మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఇష్యూస్ కాకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం చేద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం ఎందుకంటే మన ఆలోచనలు దేవునికి అప్పగించి మన యొక్క శరీరం దేవునికి అప్పగిస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన యొక్క బలాన్ని శక్తి మనకిచ్చి మనల్ని ముందుకు నడిపిస్తాడు మనం వాక్య ధ్యానాలు ఇంకా చేసుకోవచ్చు ఇంకా నేర్చుకోవచ్చు వాక్యాన్ని ఎక్కువ నేర్చుకుంటే అలాగే ప్రార్థన ప్రార్థన కూడా మన జీవితంలో ఉండాలి లోబడి బ్రతకాలి దేవుడికి మనం ఎప్పుడైతే దేవునికి లోబడి ప్రార్థనతో వాక్యముతో మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ వెళ్తామో మన జీవితము సక్రమమైనటువంటి మార్గంలో చాలా చక్కగా ఉంటుంది లేదంటే అపవాదికి చోటిచ్చి అపవాదిని మన హృదయంలోకి రానిచ్చి ఎప్పుడు ఏ క్షణాన మనము నిలబడి ఉన్న మనము అసత్యంలో పడిపోతాం మనకే తెలియదు సాతాను ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి మెడలు వంచడానికి వాడు ట్రై చేస్తాడు అది సైలెంట్ కిల్లర్ అన్నమాట వాడు ఎలా వస్తాడో తెలియదు ఎలా పోతాడు కానీ పని కానిచ్చుకొని పోతాడు మనము కింద పడి మనకు ఉన్నవన్నీ పోగొట్టుకునేంత వరకు మనకు అర్థం కాదు కాబట్టి సత్య విషయములో దేవునితో వాక్యములు ప్రార్థనలు వినయం విధేయత ఆత్మఫలములలో జాగ్రత్తగా ఉంటేనే తప్ప వాటి తంత్రములు మనకు అర్థం కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం దేవుని మహిమపరుచుదాం మన జీవితాంతం వరకు కూడా మన దేవునిలో మనం చక్కగా ఉండాలి దేవుడు మహి మహిమ మన ద్వారా పొందాలి మనం దేవుని మహిమను కొల్లగొట్టి ఎత్తుకొని మనం పొందుకోవద్దు కాబట్టి అటువంటి జీవితం దేవుడు మనకి ఇవ్వాలని కోరుకున్నాం ప్రార్థన చేసుకుందాం కలుమూసుకోండి పర్లకు మందరం మా దేవ మీకు అందరములు తండ్రి మీ యొక్క వాక్యం వల్ల మేము అందరం బ్రతుకుచ్చున్నాము తండ్రి నీ సెలవు లేకుండా ఏది చేయలేని స్థితి తండ్రి మాది అయితే తండ్రి కేవలం మీ యొక్క ఆజ్ఞ వలన మీ యొక్క మాటల వలన యొక్క ప్రేమ వలన మీ యొక్క కృప వలన మేము బ్రతుకుచున్నాము తండ్రి ఇదిగో మీ చిత్తము ద్వారానే తండ్రి మీ యొక్క కృప ద్వారానే తండ్రి ఇదిగో తండ్రి బైబిల్ కాన్ఫిడెన్స్ పదకోశము అనేక టాపిక్స్ మేము నేర్చుకుంటున్నాము తండ్రి మీరే మాకు ఇంకా అనేకమైనటువంటి విషయాలు నేర్పించండి మాకు తోడుగా ఉండండి నడిపించండి తండ్రి తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని కూడా మీకు స్తోత్రమైన అనేక మంది మీ వాక్యమును పరిశీలిస్తూ తండ్రి తెలుసుకుంటూ ఒక సాయం చేయండి పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి మేమందరం కూడా ఆత్మీయంగా ఏదో ఒకటి సాయం చేయమని ఇప్పుడు ఎల్లప్పుడు మీరే తోడు కూడా నడిపించమని ఈ యొక్క మాటలు వింటున్న వారిని ఈ యొక్క వాక్యం రాసుకుంటున్న వారిని వారి యొక్క కుటుంబాలను వారి యొక్క సంగములను తండ్రి సత్యములో తండ్రి మిమ్మల్ని విడవకుండా మిమ్మల్ని ఎడబాయకుండా తండ్రి సాతానికి చోటు ఇవ్వకుండా అందరూ బ్రతుకుడకు సాయం చేయమని జీవించుటకు సాయం చేయమని క్రీస్తునామాలు అడివరికి వచ్చినాం తండ్రి ఐ మీన్ అందరికీ వందనాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి కమెంట్ చేయండి వాక్యాన్ని నేర్చుకోండి ఇంకా అనేక మందికి మీరు మాదిరిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్